చేనకాడ గడ్డి పెరిగింది, గడ్డి కోయాలి. కర్త కర్మ క్రియ అన్ని ఆయనేనట. ఏడికి పోతున్నావు పిల్ల? చేనకాడకు పోతున్నత్తా గడ్డి కోదామని. అవునా? దానికి ఆగమే గల మొదలుపోతున్నావు. కూసో, ఏదో కొనుక్కుంటా పోతున్నావు. కర్త కర్మ క్రియ అనుకుంటే ఏంటిది అది? ఓ గాముచ్చట. కూసో కూసో, కూర్చుని ఆరాంశ చెప్పు. కాళేశ్వరం ముచ్చట. కాళేశ్వరం ముచ్చటేంది? నిన్న జ్యుడిషియల్ కమిషన్ ముందల పెద్ద సారు ఓ తీరు చెప్పిండంట. ఏం చెప్పిండే? చెప్తున్నట్టు చెవ్వట. ఆ చెప్పే కాళేశ్వరం బ్యారేజీ డిపిఆర్ ల ఆమోదంల కర్త కర్మ క్రియ అంతా కేసీఆర్ అని కుల్లగా చెప్పిండు. అట్నా ఇంకేం చెప్పిండే? కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషనర్ ముందు మా మాట గా పెద్ద సారే లెక్క పెట్టలేదని అన్నారు. మరే కేసీఆర్ ఏమన్నా ఇంజనీర్రా? వామ్మో, గట్లంటే ఏందత్త? ఆయన నదులకేం నడక నేర్పినోడాయ్. గట్ల అనడం ఏమన్నా పద్ధతేనా? ఏందే పిల్ల అంత గరం అయితనో? లేకపోతే ఏందత్త నడిమిట్ల గట్ల మాట్లాడబడతీవి? సరే నేను నడిమిట్లకు రాని గాని అసలు ముచ్చటేందో చెప్పు. ఆ చెప్తేనిగ. మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్ ల కమిషన్లు డిపిఆర్ ల వంటి ఆమోదమైనటువంటి కీలకమైన డాక్యుమెంట్లను ఆయన పెద్ద సార్లు కమిషన్ల ముందర పెట్టిండు. మరే ఈ కోట్ల రూపాయల సొమ్ము ఎవరు తిన్నారంటావు? దీంట్లో కర్త కర్మ క్రియ అన్ని కేసీఆర్ అయినప్పుడు దోసుకునే కాడ కూడా గాయనే ఉంటాడు కదా. ఆ నిజమే కోడలా, నువ్వు చెప్పింది కూడా నాకు నిజమే అనిపిస్తుంది. వచ్చే విడత ఐఏఎస్ ఆఫీసర్లను కమిషన్ విచారణ శురు చేస్తదంట. అయినా వాళ్ళు ఏం శుద్ధపూసలు గారులే. అందులో పనిచేసే ఓ ఐఏఎస్ సార్ బిడ్డ పెళ్లే నవాబ్ సాబ్ ప్యాలెస్ లో పెళ్లి చేసే కదా. అవునత్తా, కాసింత కర్సా. కాళేశ్వరంలో నీళ్లు వారినట్టే పైసలు వారే. అప్పట్లో జోరుగా చర్చ జరిగే కదా. తెలిసిన ముచ్చటే కదా కోడల, రాష్ట్రం అంతా ఎగపాకింది. ఎంత మోసమని జనం ముక్కు మీద ఏలేసుకున్నారు. ఆ ఇక వాళ్ళతోనే ఇక విచారణ చేస్తే ఎన్ని బట్టబాజు ముచ్చట్లు బయటకు వస్తాయో ఏమో ఇక చూడాలి. ఆ అట్లయితేనే ఈ అలీబాబా 40 దొంగలు బయటకు వస్తారు. ఆ అవునుగానత్తా, నువ్వు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది. గాని ఈ నీటి అధికారులు చెప్పినట్టు ఐఏఎస్ ఆఫీసర్లు కమిషన్ ముందు చెప్పానంటవా? చెప్పాలి, చెప్పకపోతే కమిషనర్ ఊరుకుంటాది. వాళ్ళ నుంచి ఎట్లయినా నిజాలు కక్కియాలా. నువ్వు ఈ ముచ్చట చెప్తుంటే నాకు ఇంకో ముచ్చట యాదకొస్తుందత్తా. ఏ ముచ్చటనే? ఆ చెప్పుదనా వద్దానా ఆలోచన చేస్తున్నా. అంతగానం ఆలోచన చేస్తున్నావు? ఏ ముచ్చట చెప్పరాని ముచ్చటనా? ఏ గట్లేం కాదత్తా. మరి ఊరియకుండా ఏందో ముచ్చటేం చెప్పే. ఆ చెప్తా. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు డొల్లతనం గురించి ఆఖరికి కేసీఆర్ ఓ మాట అనబట్టే. గిట్లంటే ఎట్లా? దీనికి బాధ్యులు ఎవరైతారు? అదేంది ముచ్చటేమో చెప్పకపోతివి, బాధ్యులు ఎవరని అడగబడతీవి. ఇదెక్కడోళ్ళే? ఏం లేదు గాని తీరా విచారణ మోక మీదకి వచ్చింది అనుకో, అప్పుడు కేసీఆర్ ఓ మాట అంటాడు. ఏం మాట అంటాడే? ఆ అదే అత్త, తాగుబోతుల మాటలు ఎట్లా నమ్ముతారు అని అంటే ఎట్లుంటది? అవు అవు, నువ్వు చెప్పింది నిజమే. ఈ తాగుబోతులు రాత్రి ఒక మాట అంటారు, పొద్దుగాలు ఇంకొక మాట అంటారు. అయ్యి మాటలు ఎట్లా నమ్ముతాం? సరే అత్త, చూద్దాం ఇక విచారణ దగ్గర పడుతుందిగా. అట్నే అట్నే గాని, నువ్వు ఆ ఇంత శేనగడ పోతుంటే ఆపి మరీ ముచ్చట చెప్పి పోయిగ పోయా గడ్డి కోసుకో. సరే అత్త, పోతిగా పోయి పని చేసుకుంటా. లైక్ చేయండి.